ఓం శ్రీ గురుభ్య నమః. అక్టోబర్ 13వ తేదీ ఋషి చింతన సాన్నిధ్యం గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము, మనసే శత్రువు మనసే మిత్రుడు. మనసే శత్రువు మనసే మిత్రుడు. మనస్థితిలో అవసరమైన సంస్కరణ జరగకుండా శారీరక స్థితి సరికాదు మరియు కుటుంబ వ్యవస్థ ఏర్పడదు. ఆర్థిక ప్రశ్నలు కూడా చాలా వరకు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. మనసు ఒక విధమైన ప్రత్యక్ష కల్పవృక్షము. దాని క్రింద కూర్చొని మనం ఏ కల్పనలు చేస్తామో, భావనలు కలిగి ఉంటామో, అటువంటి పరిస్థితులే మన ముందుకొచ్చి నిలబడతాయి. చెడిపోయిన మనసే మనిషికి అన్నిటికంటే గొప్ప శత్రువు, మరియు సంస్కరించబడిన మనసే మనిషికి అన్నిటికంటే గొప్ప మిత్రుడు. అందువలన గీతాచార్యుడు ఏమన్నాడంటే, ఉద్ధరేదాత్మానం నాత్మానం అవసాదయేత్. అనగా ఎవరిని వారు సంస్కరించుకోవాలి, తనను దిగజారనీయరాదు. మనిషి తనను తానే స్వయంగా సంస్కరించుకునగలడు. ఇతరుల ఉపదేశములను ఉపేక్షించవచ్చు, తప్పులేనవచ్చును. తన మనసులో తన సంస్కరణ యొక్క తీవ్ర ఆకాంక్ష జాగ్రత్తమైనప్పుడే ఏ వ్యక్తి అయినా సంస్కరించబడతాడు. ఈ ఆత్మ సంస్కరణ యొక్క మేలుకొలుపే మనిషి యొక్క నిద్రపోయిన భాగ్యం యొక్క మేలుకొలుపు. ప్రజలు జ్యోతిష్యులను తమకు అదృష్టం ఎప్పుడు వస్తుందని అడుగుతుంటారు. వారు ఏమని సమాధానం చెప్పగలరు? ప్రతి మనిషి యొక్క అదృష్టం అతని స్వంత పిడికిలిలోనే ఉన్నది. తన అలవాట్ల వల్లనే దానిని దుర్గతికి గురిచేసి ఉంటాడు. మనిషి తన తప్పులను సరిదిద్దుకొనుటకు, దృష్టికోణమును మార్చుకొనుటకు మరియు మంచి పద్ధతులను ఉత్పన్నం చేయుటకు నడుం బిగించినప్పుడు ఆ పరివర్తనతో పాటు అతని అదృష్టం కూడా మారుతుంది.